మూఢ భక్తితో కన్న కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితురాలు పద్మజ అర్ధరాత్రి వేళ జైలు అధికారులను హడలెత్తించింది. అందరూ నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా లేచిన పద్మజ పెద్దగా కేకలు వేయడంతో జైలు అధికారులు ఇతర ఖైదీలు హడలపోయారు. అప్రమత్తమైన జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్యురాలు రాధికను పిలిపించి పరీక్షలు చేయించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మానసిక స్థితి సరిగా లేదని చెప్పడంతో పద్మజ ఆమె భర్త పురుషోత్తంలను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎస్కార్ట్ కావాలంటూ పోలీసులకు సూపరింటెండెంట్ లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రావడంతో ఈ తెల్లవారుజామున ఎవరి కంటా పడకుండా ఇద్దరిని ప్రత్యేక వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు. మూఢభక్తితో కన్న కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితురాలు పద్మజ అర్ధరాత్రి వేళ జైలు అధికారులను హడలెత్తించింది. అందరూ నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా లేచిన పద్మజ పెద్దగా కేకలు వేయడంతో జైలు అధికారులు ఇతర ఖైదీలు హడలిపోయారు. అప్రమత్తమైన జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్యురాలు రాధికను పిలిపించి పరీక్షలు చేయించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మానసిక స్థితి సరిగా లేదని చెప్పడంతో పద్మజ ఆమె భర్త పురుషోత్తంలను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎస్కార్ట్ కావాలంటూ పోలీసులకు సూపరింటెండెంట్ లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రావడంతో ఈ తెల్లవారుజామున ఎవరికంటా పడకుండా ఇద్దరిని ప్రత్యేక వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ అందిస్తారు. దామోదర్. శివ, ఈ నెల 24వ తేదీన కూతుర్లను చిద్రపిల్లల పేరుతో దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు పద్మజలను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి మదనపల్లిలోని సబ్ జైల్లో గత 3 రోజులుగా ఉంచారు. అయితే గత 3 రోజుల నుంచి పద్మజ వ్యవహార శైలి వల్ల అక్కడున్న మిగతా ఖైదీలు ఇబ్బంది పడుతుండడంతో పద్మజను మానసిక వైద్యురాలు స్థానికంగా ఉన్న మానసిక వైద్యురాలు చూపిస్తే ఆమె వెంటనే తిరుపతి రుయాకు తరలించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల పాటు అంటే బుధవారము గురువారము కోర్టు పూర్తి స్థాయిలో వారి తరలింపుకు అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న ఎట్టకేలకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఎస్కార్ట్ సాయంతో వారిద్దరిని ఈరోజు తెల్లవారుజామున మదనపల్లి సబ్ జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తం మీద గత 2 రోజుల నుంచి ఆమె తనను ప్రత్యేక బ్యారక్ లో ఉంచొద్దండి, అందరితో పాటు కలిసి ఉంచండి అంటూ చెప్పడంతో పాటు గట్టిగా కేకలు కూడా వేయడం జరిగింది. దీంతో పాటు మొదటి రోజైతే ప్రత్యేకంగా బ్యారక్ లో ఉంచకపోయినా మహిళా బ్యారక్ లోనే ఉంచారు. అయితే ఈ సందర్భంగా నేను శివ అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుండడంతో మిగతా ఖైదీలతో పాటు తోటి నిందితులు ఫిర్యాదు మేరకు ఆమెను ప్రత్యేక బ్యారక్ లో ఉంచారు. అయితే నిన్నటి నుంచి ఆమె కేవలం మెడిటేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి మానసిక ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్న వల్ల ఖచ్చితంగా ఆమెకు అత్యున్నత చికిత్స అవసరమని అక్కడున్న స్థానిక వైద్యురాలు సిఫార్సు మేరకు ఈరోజు ఆమెను తెల్లవారుజామున తరలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మరోవైపు దీనికి సంబంధించి తాయెత్తులు కట్టిన స్థానిక భూత వైద్యుడు సుబ్బారామును పోలీసులు నిన్నటి నుంచి నిన్న ఉదయం అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అతను చెప్పిన దాని ప్రకారము 40 నుంచి 50 సంవత్సరాల వయసు లోపల ఉన్న ఓ వ్యక్తి శంఖం ఊత్తూ వారింట్లో తాను తాయెత్తులు కట్టడానికి వెళ్లిన సమయంలో శంఖం ఊత్తూ కనిపించాడని చెప్తున్నాడు. అతను ఎవరు, అతని ఆనుపానులు ఎలా ఉంటాయి అన్న విషయం మీదనే సమాచార సేకరణ కోసం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.